నేను ఆ వీడియోలో అయితే డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెట్టిన, పోయి ఫామ్ ఉంటుంది, ఫామ్ ఫిల్అప్ చేయండి, జాయిన్ అయిపోతారు. కానీ మొత్తం టోటల్ ఎర్నింగ్ అనేది అందులో అయితే పెట్టాను, కంటిన్యూస్ వీడియో అయితే వేసిన చూడండి. అండ్ ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం 10:00, ఇప్పుడు 10 నుంచి ఒక 12:30 వరకు అయితే ఇద్దాం. ఎండ మాత్రం తక్కువ లేదు, ఘోరం అంటే ఘోరం కొడుతుంది ఎండ. అయితే నేనైతే వర్షం పడ్డది, ఇప్పుడేమో ఎండ కొడుతుంది మామూలు లేదు. ఈరోజు అయితే రైడ్కి వెళ్దాం, ర్యాపిడో ఓలా ఊబర్ రెండు మూడు అయితే ఆన్ చేసుకుందాం, రెండు అయితే కలుస్తాం. ఓలా ర్యాపిడో రెండు అయితే ఆన్ చేసుకున్నాం, ఇప్పుడే స్టార్ట్ అయినాం. పెట్రోల్ కొట్టించుకుందామా? పెట్రోల్ అయితే ఉంది, పర్లేదు. ఇంకో 20-30 కిలోమీటర్స్ పోతా ఆరామ్స్. ఏంది ఇక్కడ నెట్ రావట్లేదు అసలు. ఓలా యా ఓలా కూడా ఆన్లోనే ఉంది. యా ఇదే బుద్ధ స్టాచ్యూ, ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే మొత్తం మబ్బులే ఉన్నాయి. క్లైమేట్ అయితే కొంచెం కూల్ అయితే ఉంది, ఎండ అస్సలు లేదు, చల్లటి గాలి అయితే వస్తుంది. మొత్తం చెట్లే కదా, ఇక్కడ వైడ్ అయితే రావట్లేదు. యూబర్ ఆన్ చేస్తే నెట్ ఆన్ చేసుకోమని అంటుంది, ఎందుకో మరి. ఇబ్బరు కూడా ఆన్ చేసుకున్నాం. ఇంకో ఇదే నో ఇంటర్నెట్ ఇట్లా చూపిస్తుంది, ఊబర్ ఎందుకో అట్లా చూపిస్తుందో ఏందో తెలియదు మనకు. అండ్ బై ది వే ఈరోజు అయితే సండే, అందరికీ హ్యాపీ సండే. మైసమ్మ కూడా అయితే హవా ఉంది మొత్తం. ఇండికేటర్ వేసుకోరా, అదరా ఏమవుతుంది. చలో రైడ్ అయితే వచ్చింది 8 రూపీస్ లాంగ్ పికప్, 3.57 కిలోమీటర్స్ అని చూపిస్తుంది. ఓకే గాట్ ఇట్. ఎక్కడ ఇది? ఈ ర్యాపిడో మ్యాప్స్ ఒకటి ఎంత స్లోగా ఉంటుంది అంటే అంత స్లో ఉంటుంది. మా మొత్తం యూటర్న్ తీసుకొని రావాలా? అరే మళ్ళీ వెనక్కి రావాలా? చా మొత్తం యూటర్న్ తీసుకొని కిలోమీటర్ యూటర్న్ తీసుకొని రావాలి. చా మొత్తం 2.8 కిలోమీటర్స్ పికప్, కాల్ అయితే వస్తుంది. ఓకే వస్తున్నా. సరే అమ్మా. కస్టమర్ ఇప్పుడు ఇంజాపూర్ నుంచి హస్తినాపురం. ర్యాపిడోలు అయితే చిన్న చిన్న రైడ్లు వస్తుంది, ఇదే బాధ ర్యాపిడో తోటి. యూబర్లో రైడ్ అయితే వచ్చింది ఇక్కడ నుంచి హస్తినాపురం అంట, తనే అనుకుంటా బుక్ చేసింది, మళ్ళీ క్యాన్సల్ అయితే చేసేసిండు. మన కస్టమర్ మేధావులున్నారు అన్న, రైడ్ రాదని రైడర్స్ లేరని రెండు యాప్ డౌన్లోడ్ చేసి ఒకటేసారి బుక్ చేస్తారు. ఇట్లానే మీరు చూసారు కదా. పోదాం తొందర పోదాం, టైం అయితే వేస్ట్ చేయకూడదు. ఇంకా 2 కిలోమీటర్స్ అయితే ఉంది, మొత్తం 3 కిలోమీటర్స్ పికప్. మీ సపరేట్ 10 రూపాయలు పెట్టుకోండి పికప్కి, ఇంకా దాని రైడ్కి ఎంత ఇస్తుందో మీకైతే ఫుల్ డీటెయిల్స్ అయితే చూపిస్తా. చలో ఇదే కమాన్, ఇంకా 850 మీటర్స్ అయితే ఉంది. మరి ఫస్ట్ టైం నాకు ఇది 3 కిలోమీటర్స్ పికప్ చేసుకోవడం. ఈరోజు సండే కనుక తక్కువ రైడ్లు వస్తున్నాయి, ఎట్లనో మరి రైడ్ రాకపోతే కష్టమే ఈరోజు మనకు. ట్రాఫిక్ అంటే ఘోరంగా ఉంది ఇక్కడ, మండే అనుకుంటా ఈరోజు. పోయి పికప్ అయితే వేసుకుందాం. ఓటీపీనా? ఓటీపీ 3800
2800. ओके फाइव पॉइंट एट किलोमीटर्स चुदा रापिड एंतो इकोना सैड के फिफ्टी रुपीस ఇందులో 50 రూపీస్ అయితే ఎంత కట్ చేసుకుంది ర్యాపిడో చూద్దాం. ఓకే రేటింగ్ ఇద్దాం. దేర్ ఇస్ నాట్ యువర్ ఫైనల్ ఎండింగ్ అంట. చూద్దాం ఎంత ఇచ్చింది. 3 రూపీస్ కట్ చేసుకుందాం. యా బాగానే ఇస్తుంది ర్యాపిడో అయితే. 3 రూపీస్ కట్ చేసుకుని మళ్ళీ 3 రూపీస్ ఇన్సెంటివ్ ఇచ్చింది. పర్లేదు బాగానే ఇస్తుంది. ర్యాపిడోని ఆన్ చేసుకుందాం. ఈరోజు అంత బుకింగ్ రైడ్స్ అయితే రావట్లేదు. లేదబ్బా ఈరోజు రైడ్ అయితే రాదు. పోయి పెట్రోల్ అయితే వేయించుకుందాం. రాంగ్ రూట్లో వెళ్తున్నానని కామెంట్ చేయకండి భయ్య. పెట్రోల్ అయితే పక్కనే ఉంది కదా అందుకే వెళ్ళబోతున్నా. పోయి పెట్రోల్ అయితే వేయించుకుందాం. ఒక్క చుక్క లేదు పెట్రోల్ అయితే. నిన్న మా ఆవిడ తీసుకెళ్ళాను బండి మొత్తం పెట్రోల్ మొత్తం అయిపోగొట్టాను. లీటర్ 109 108 ఉంటుంది అనుకుంట. ఏంది ఈరోజు ఎవరు లేరేంది పెట్రోల్ లేకుండా ఉన్నారు భయ్య. బైక్స్ పెట్రోల్ లేదా పెట్రోల్ లేదా అమ్మా ఒక టైంలో పెట్రోల్ ఉండదు ఏముండదు అని చాలా ముందడికైతే పోదాం. రైడ్ అయితే రావట్లేదు. ఇక్కడ అందరు కూర్చోరు కదా రైడర్లు రైడ్ కోసం అయితే కూర్చోరు. రైడ్ అప్పుడు వస్తుందని ఇంకా ముందలు పోతే ఇది హస్తినాపురం. ఇంకా ముందలు పోతే ఎల్బీనగర్ వస్తుంది. ఎల్బీనగర్లో పక్కా వస్తుంది రైడ్ అయితే. అక్కడైతే పోదాం ఆరాంసే. ఇక్కడ ఒక రైడర్ ఉన్నాడు. ముందలైతే వెయిట్ చేద్దాం రైడ్ వస్తుందేమో. సండే కాబట్టి వస్తలేదు భయ్య. లేకుంటే ఒక బ్యాక్ టు బ్యాక్ రైడ్ వస్తుండే అసలు. వచ్చింది రైడ్ అయితే ఇక్కడ నుంచి గచ్చి బోలియా. ఓకే వెళ్దాం గచ్చి బోలింది. ఎక్కడికైనా వెళ్దాం గచ్చి బోలింది భయ్య. ఓకే ప్యాకేజా అచ్చా అచ్చా ప్యాకేజ్ అనుకుంటా. ఫస్ట్ అయితే పికప్ చేసుకుందాం. ఓకే స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్. ఇక్కడ నుంచి గచ్చి పోవాలి ఎంత ఉంటుంది భయ్య? ఒక 22 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఆ 22 కిలోమీటర్కి ఊబర్ ఇంత వస్తుందో చూద్దాం. ఫస్ట్ అయితే పోయి పికప్ అయితే వేసుకుందాం. ఇంకా అరే లెఫ్ట్ తీసుకోవాలి కదా. చా ఈ మాటల్లో నేను మీతో మాట్లాడుతుంటే అసలు టర్నింగ్ తీసుకోవాలా వద్దానే మర్చిపోయినా. చా మొత్తం సిమెంట్ ఇక్కడ వస్తూ జాగ్రత్తలు. పోయి కస్టమర్కి పికప్ అయితే వేసుకుందాం లేట్ లేకుండా. లాంగ్ రైడ్ ఎప్పుడు వస్తుందని అనుకుంటున్నా కానీ ఇప్పుడైతే వచ్చింది. లాంగ్ రైడ్ చేస్తే మనకు ఒకటేసారి మంచి బడ్జెట్ ఎర్నింగ్ అయితే అయిపోతుంది. మన జేబు నిండిపోతుంది ఒకటేసారి. అది చిన్న చిన్న రైడ్ చేయడం కన్నా ఒకటేసారి పెద్ద 3-4 రైడ్లు చేస్తే చాలా అయిపోతాయి మన ఎర్నింగ్. లెఫ్ట్ తీసుకోవాలి. అక్కడి నుంచి గచ్చి పోవాలి. అయ్యా ఈరోజు సండే కదా ట్రాఫిక్ అయితే ఏముండదు. తొందర వెళ్ళిపోవచ్చు మంచిగా. ట్రాఫిక్ ఉంటే సగం పెట్రోల్ అయిపోతుంది మొత్తం గజిబిజి అయిపోతుంది ట్రాఫిక్లో. తొందర పోదాం. లొకేషన్కి అయితే ఆల్మోస్ట్ వచ్చేసినాం ఇక్కడనే. లొకేషన్కి అయితే రీచ్ అయిపోయినాం. కస్టమర్ ఎక్కడ ఉన్నారో ఏందో మరి. కాల్ అయితే ఇద్దాం కస్టమర్కి.
ప్యాకేజ్ అసలు ఏముందో ఏమో మరి. మాధూరి హలో మేడం, యూబర్ బుక్ చేశారు కదా, ఇక్కడ మీ లొకేషన్ కి వచ్చేసిన మేడం. ఓకే, అది అక్కడ వర్ధిని బొటిక్ అని ఉంటది. వర్ధిని బొటిక్ టైలర్ టైలర్ షాప్ ఇంద్రానగర్ కాలనీ కమ్యూనిటీ హాల్ దగ్గర ఉన్నాం మేడం. ఇప్పుడు ఇంద్రప్రస్థ కాలనీ. ఒక్క నిమిషం, ఇక్కడ ఒక కిరాణా షాప్ ఉంది, ఎక్కడ పెట్టారు మీరు లొకేషన్? ఓకే, ఇది ఆర్కే ఎన్క్లేవ్ పెట్టుకుంటే పార్క్ దగ్గరకు వచ్చిన తర్వాత కొంచెం ముందరకు వస్తే మాదే ఉంటుంది. ఓకే, రైట్. పార్క్ నుంచి ఫస్ట్ బిల్డింగ్ కాకుండా సెకండ్ బిల్డింగ్ లైన్ షాంగ్రిలా. ఓకే మేడం, వస్తున్నా. వచ్చి కాల్ చేయండి, నా నెంబర్ తీసుకుంటాను దగ్గర. కాల్ చేసేస్తే నేను పంపిస్తాను. ఓకే మేడం, రైట్. లొకేషన్ ఫస్టే కరెక్ట్ పెట్టే అయిపోతావు కాదు అయ్యా, ఎందుకని ఇక్కడ పార్కేడ్ ఉందా మరి, ఆర్కేఆర్ ఎందుకు పోయి అడగాలి ఇప్పుడు. అన్నా ఇక్కడ ఆర్కేఆర్ ఎన్క్లేవ్ ఏడుందన్నా? అదే కదా. ఓకే, లొకేషన్ అయితే ఆర్కేఆర్ ఎన్క్లేవ్ అంటే ఇది. ఇక్కడ నుంచి పార్క్ ఉంటుంది, పార్క్ నుంచి ఎటు కాల్ అయితే మళ్ళీ చేయాలి. ఇక్కడ ఉంది ఫోర్త్ ఫ్లోర్. మన పరిస్థితి ఇది, లెఫ్ట్లో పోయి ప్యాకప్ తీసుకొని గచ్చిబౌలిగా అయితే వెళ్ళాలి. లెట్స్, ఫస్ట్ టైం ఇది లిఫ్ట్లో. ఎస్, థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ వచ్చేసినాం. యా, జా సిమ్ సిమ్ నేను గచ్చిబౌలి కదా మేడం. ఓకే మేడం, ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓపెన్ బై, కిందికి వెళ్తుంది ఆ లిఫ్ట్ అయితే. కుల్జా సిమ్ సిమ్ గ్రౌండ్ ఫ్లోర్. తొందర వెళ్దాం. చా, ఏమైంది మళ్ళీ డోర్ క్లోజ్? ఇక్కడ మణికొండ జాంకీరా. ఎన్ని కిలోమీటర్స్ ఉంది? 5 అయితే ఇది కవర్ చిన్నది. ట్వంటీ 7 కిలోమీటర్స్ ఉంది భయ్యా. ఎప్పుడు వెళ్తామయ్యా 27 కిలోమీటర్స్? 27 కిలోమీటర్లు నాయనా. ఓకే, పోయి చూద్దాం ఒకటే రైడ్ ఎంత దూరం ఉంటుందా. 27 కిలోమీటర్స్కి ఎంత ఇస్తుందో యూబర్ ఇప్పుడైతే తెలిసిపోతుంది. ఇదే నా ఫస్ట్ రైడ్, నాది యూబర్లో అంత ఎక్కువ ఇది అనుకుంటా. మంచి హైవే పట్టుకొని వెళ్ళిపోదాం. ట్యాంక్ బ్యాగ్ ఉంటే అయిపోతుండే మంచిగా. ట్యాంక్ బ్యాగ్లో కవర్ పెట్టేస్తుండే, వేపిద్దాం ట్యాంక్ బ్యాగ్ కూడా. కొంచెం టైం అయితే పడుతుంది. బాగా 100
అండ్ సౌండ్ అసలు అలాగే ఉంటుంది RX 100 అయితే. మూ 24 కిలోమీటర్స్ 54 మినిట్స్ చూపిస్తుంది టైం అయితే. పోయి డెలివరీ అయితే ఇచ్చేద్దాం. ఇదే నా లాంగ్ డెలివరీ ఇది. ఇట్లాంటి డెలివరీ చేస్తే తొందరగా వెళ్ళిపోతుంది. ఇంత 27 కిలోమీటర్స్కి ఒక నాకు తెలిసి ఉబరు కమిషన్ మొత్తం తీసుకొని ఒక 250 ఇస్తే కూడా బాగుంటుంది. అది 250 ఇస్తుందో లేదో కూడా మనకు తెలియదు. చూద్దాం ఎంత ఇస్తుందో. ట్రావెలర్ మీకైతే చూపిస్తాను. ఎంత మెలగొత్తురేంద్ర అంత పెద్ద బండి కట్టుకొని. అది ఎక్స్ప్రెస్. ఇదిగోండి పేరైతే మెన్షన్ లేదు అసలు. ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు. ఇదిగోండి ఆరామ్సే బ్యాచ్ మొత్తం వెళ్ళదు ఒక బ్యాచ్. మనం ఎప్పుడు వెళ్తామో భయ ఇంత పెద్ద బండి పెట్టుకొని. స్టేట్ వెళ్తారు ఎక్కడ నుంచో రైడ్ చేసుకుని వచ్చారు అనుకుంటా. మనమైతే ఇది ప్యాకేజ్ అయితే ఇచ్చొద్దాం. ప్రజెంట్ అయితే ఎల్బీనగర్ దగ్గర అయితే ఉన్నాం. మణికొండ ఇంకా 25 కిలోమీటర్స్ ఉంది. రోజు ఇలాగా ట్రాఫిక్ లేకపోతే ఎంత హాయిగా ఉంటుంది భయ్యా. ఈరోజు సండే కాబట్టి ట్రాఫిక్ లేదు. అదే రోజు ఇలాగా కంటిన్యూస్గా ఉంటే ఎంత మంచిగా ఉంటుంది. ఇంత మంచి హాయిగా రైడ్ చేయొచ్చు. చల్లటి గాలి వస్తుంది. ఎండ గింత కూడా ఇంత లేదు. మొత్తం మబ్బులు ఉంది. మళ్ళీ వర్షం పడుతుంది అనుకుంటా. ఇదొక భయం. వర్షం పడితే ఒక భయం. రెయిన్ జాకెట్ కూడా తీసుకురాలి. పొద్దుగల ఏమో ఎండ కొట్టింది ఘోరంగా. ఇప్పుడేమో మబ్బులు పడింది. మనం రైడర్లు అయితే చూసినాం కదా మీకైతే ఒప్పించిన అలా లగేజ్ దాన్ని లగేజ్ ఏమంటారు మనకైతే బాస్కెట్సా లేకపోతే మనకు అంత ఇలా ఎడలేదు కానీ పెట్టుకురు కానీ దాని మీద అయితే యూట్యూబ్ అని మెన్షన్ ఉంది కానీ పేరైతే లేదు. నలుగురు ఐదుగురు మంచిగా గ్యాంగ్ పెట్టుకొని ఎక్కడ వెళ్తారు. కానీ వాళ్ళ ఒక్క దాంట్లో ఒక్కరి దగ్గర అయితే గోప్రో ఉంది. మిగతా వాళ్ళ దగ్గర అయితే లేదు. మిగతా వాళ్ళ దగ్గర ఇంటర్కామ్ ఉంది. మన హెల్మెట్ దగ్గర ఫోన్ లాగా మాట్లాడుకునేది ఇంటర్కామ్ అనేది ఉంది. ఓకే పెట్రోల్ అయితే కొట్టిద్దాం. ఇంకా 22 కిలోమీటర్స్ అయితే ఉంది. యా నియర్లీ కొత్తపేట అయితే వచ్చినాం మనం. ఫస్ట్ అయితే పెట్రోల్ వేయించుకున్నాం. పక్కన ఇక్కడ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో సిగ్నల్ ఉంది. బాబు ఇక్కడ కూడా పెట్రోల్ లేదా? ఉంది కదా పెట్రోల్. అయితే లైన్ పెద్దగానే ఉంది. ఆగు భయ్యా. పోనీ భయ్యా అక్క 120 కొట్టు. ఎందుక్క ఎంత డల్గా ఉన్నావు ఈరోజు? మంచిగా స్మైల్ ఇవ్వాలి కదా ఈరోజు. ఈరోజు డల్గా ఉన్నావు అక్క నువ్వు. అంటే సండే రెస్ట్ లేదు కదా. ఎప్పుడు డ్యూటీ సరే అక్క. చలో పెట్రోల్ అయితే కొట్టించుకుందాం. లీటర్ ఇంకా 21 కిలోమీటర్స్ అయితే ఉంది. ఎప్పుడు పోతామో ఏందో. ఇదైతే ఇంకా 4 మినిట్స్ టైం అయితే చూపిస్తుంది ఇంకా రికార్డింగ్కి. పోయి తొందర ఇచ్చేద్దాం భయ్యా. లొకేషన్కి అయితే వెళ్ళిపోతాం డ్రాప్ లొకేషన్. మీరైతే చూడచ్చు మా టైర్స్ అయితే ఏమైనా బాబా బాబా బైక్స్ అయితే ఎంత ఉంటాయో మనకైతే తెలియదు. అయ్యడం కనీసం ఒక 20 లక్షల దాకా అయితే ఉంటుంది. ఫ్లైఓవర్ ఎక్కుదామా? ఓకే ఫ్లైఓవర్ ఎక్కుదాం. BMW రేస్ పెడదామా మరి? 125 సీసీ. ఇది ఒక 800-900-1000 సీసీ వరకు అయినా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. నాకైతే తెలియదు అంత ఐడియా లేదు. చూద్దాం రేస్ పెడదాం. 70-80 స్పీడ్లో అయితే పోతున్నా.
భయ అయితే చూస్తుండ అర్థం మిర్రర్లో నుంచి చూస్తుండ ఇంద్రనాయన నాతో రేస్ పెట్టుకుంటున్నాను. ఓకే ఇంకా 6 కిలోమీటర్స్ ఉంది మన డ్రాప్ లొకేషన్కి. అయితే ప్యాకేజ్ అయితే ఇవ్వాలి కదా, పోయి చూద్దాం. మీరైతే చూడొచ్చు బిల్డింగ్ ఎంత పెద్దగా ఉందో కెమెరాలో చూడ. మీరైతే మీకైతే తక్కువ అనిపిస్తుంది, చిన్నగా అంటే చిన్నగా అనిపిస్తుంది. కళ్ళతోటి చూస్తే మొత్తం మా కొంపలు చూడు, మొత్తం కొండ మీద ఎట్లా ఇల్లు కట్టుకుర్రు. బాబా బాబా బాబా. ఓకే నియర్లీ ఇంకా 3.6 కిలోమీటర్స్ అయితే ఉంది. వ్యూ చూడ చెట్లుందో, మొత్తం ఒక 15 ఫ్లోర్స్ వరకు ఉంటుంది. ఇదైతే చా ఇది గచ్చిబౌలి అనుకుంటా. ఓకే ఫస్ట్ టైం ఎక్కినాం బ్రిడ్జ్. అయితే మనకేం తెలుసు, మనకైతే ఇప్పుడు ఇక్కడ రాలే, అంత అవగాహన అయితే లేదు మనకు. అయితే డెలివరీ అయితే ఇచ్చేద్దాం. ఇంకా 3.2 కిలోమీటర్స్ ఉంది. మనం లొకేషన్కి అయితే రీచ్ అయిపోయినాం. ఇక్కడ జేమ్స్ కార్టన్ కార్టన్ క్రీక్ అంట. ఓకే కాల్ అయితే వేద్దాం. ఐ బ్లాక్ మేడం, ఐ బ్లాక్ సైడ్ కాపాలంట. నాయన ఎంట్రీ అయితే ఉంటాయి కదా, ఓ ఎంట్రీ చేపించుకుందాం. మనం ఫస్ట్ ఎంటర్ అయితే ఇటు నుంచి ఎంటర్ అయితే అయిపోతుండే కదా, మొత్తం అటు తిరిగి వచ్చినమాట. ఇది హెచ్, ఇదేమో ఐ ముందల. ఓకే బండి అయితే పార్కింగ్ చేసేద్దాం, డెలివరీ ఇచ్చేద్దాం. మేడం ఐ బ్లాక్ వచ్చేసాను. ఎన్నో ఫ్లోర్ మేడం? 4th ఫ్లోర్. ఓకే మేడం ఇచ్చేద్దాం. లిఫ్ట్ ఎక్కడ ఉందిరా నాయన ఇక్కడ సార్? త్రీ థర్టీ టూ సార్. రైడ్ అయితే 3:32 అయితే వచ్చింది. కిందకి అయితే వెళ్దాం. మనమైతే ప్యాకేజ్ అయితే ఇచ్చొచ్చాం. మనకు మొత్తం బిల్ అయితే 3:32 అయితే అయింది. అందులో 66 రూపీస్ అనేది కట్ చేసుకుంది. 66 రూపాయలు కట్ చేసుకుంటుంది. ఒక 50 రూపాయలు కట్ చేసుకుంటే ఒక మీనింగ్ ఉంటుంది, కానీ యూబర్ ఉన్నదే కట్ చేసుకోవడానికి అనుకుంటా. సికింద్రాబాద్ వైపు ట్రాఫిక్ ఉండడం వల్ల అది ఫోన్లో ఎక్స్పోర్ట్ అయితే చేయలేదు, మెమరీ కార్డ్ అయితే తీయలేదు. బ్యాక్ టు బ్యాక్ రైడ్ అయితే వచ్చింది మనకు. అసలు ఆప్షనల్ టైమే దొరకలేదు మనకు. ఇక్కడ బంజారాహిల్స్ నుంచి సికింద్రాబాద్ నుంచి మల్కాజ్గిరి నుంచి తార్నాక నుంచి ఉప్పల్ నుంచి హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు అయితే వచ్చినా.